Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP, వచ్చే ఎన్నికలలో వీళ్ళే కీలకం. YCP ప్రభుత్వం ప్రతి 50 ఏళ్లకు ఒక గృహ సారథిని నియమించింది. దీనికి పోటీగా తెలుగుదేశం ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిని నియమించింది. రానున్న రోజుల్లో జరగబోయే ప్రతి ఎన్నికలకు ఈ సారథులే కీలకంగా మారనున్నారు. ప్రతి ఇంటి నుంచి సమాచారం సేకరించడం, ఆ ఇంటిలో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు, వారు తెలుగుదేశం పార్టీయా లేదంటే వైసీపీనా, వారికున్న సమస్యలేంటి, వాటిని ఎలా పరిష్కరిస్తే మన పార్టీ వైపు తిప్పుకోవచ్చు, ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు ఏమైనా ఉన్నాయా, గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజాప్రతినిధులు కలిశారు కదా, మీ అభిప్రాయం ఏంటని వైసీపీ గృహ సారథులు నివేదిక రూపొందిస్తున్నారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక సారథిని నియమించడం వల్ల వివరాలు సేకరించడం తేలికగా అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ 30 కుటుంబాలు అందులోని కుటుంబ సభ్యులందరిపై టీడీపీ సారథులు గ్రిప్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఎంతగా అంటే వారి పుట్టు పూర్వత్రాల నుంచి వారు చేస్తున్న వ్యాపారం, ఉద్యోగంతో పాటు ఇతర విషయాలకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరించి పెట్టుకుంటారు. ఎన్నికలలో టీడీపీ వైపు ఉంటారా, వైసీపీ వైపు ఉంటారా, టీడీపీకి ఓటు వేయించాలంటే ఏం చేయాలి, వైసీపీ పార్టీ వారైతే ఎలా వ్యవహరించాలి తదితర విషయాలన్నింటిపై వీరికి త్వరలోనే చంద్రబాబు నాయుడు ఒక స్పష్టత ఇవ్వనున్నారు. సారథుల నియామకం వల్ల బూతుల వారీగా పోలింగ్ ఎలా నమోదవుతుంది, ఎలా నమోదైంది, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలలో ఒక సారథికి అప్పజెప్పిన కుటుంబాల వారిని పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలంటే అనుసరించాల్సిన పద్ధతులు, ఏ విధమైన హామీలిచ్చి పార్టీకి ఓటు వేయించుకోవాలి, అంతేకాకుండా బూతుల వారీగా పోలైన ఓట్లను విశ్లేషిస్తే ఈ కుటుంబాల వారు ఎవరికి ఓటేశారు, ఎవరికి మెజారిటీ వచ్చింది, ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అనే విషయంలో ఇరు పార్టీల సారథులకు ఒక స్పష్టత వస్తుంది. ఈ వివరాలన్నింటినీ విశ్లేషించి అధిష్టానానికి నివేదిక పంపిస్తారు. సర్వేలో వీరు సేకరించిన వివరాలను బట్టి ఆ కుటుంబాలను తమ పార్టీల వైపు మళ్లించుకునేలా భవిష్యత్తులో టీడీపీ వైసీపీ వ్యూహాలు ఉండబోతున్నాయి. రానున్న కాలంలో ఈ సారథుల పాత్రే ఎన్నికలకు కీలకంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక సారథిని వైసీపీ, ప్రతి 30 కుటుంబాలకు ఒక సారథిని టీడీపీ నియమించడం వల్ల భవిష్యత్ రాజకీయాలలో ఊహకందని మార్పులు చోటు చేసుకోబోతున్నాయని అంచనా వేస్తున్నారు. సారథుల నియామకంలో ఏ పార్టీది పై చేయిగా మారుతుందనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది. అప్పటి వరకు ఈ సారథుల వ్యవహారాలను పరిశీలిస్తూ ఉండడమే.